సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ పథకం ప్రకారమే పేపర్ల లీకేజీలు విద్యార్థుల నిరుద్యోగుల వారి తల్లిదండ్రుల జీవితాలను చెలగాటం నిజాయితీ పరుడైతే బండి సంజయ్ పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు బండి సంజయ్ ఫోన్ మాటలు బయటపెడితే లీకేజీల్లో కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలు పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లతో కలిసి హర్మకొండలో మంత్రి ఎర్రబడి దయాకర్రావు ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి సన్నపనేని నరేందర్ ఆరూరి రమేష్ దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మంత్రి ఎర్రబలి దయాకర్రావు కామెంట్స్ పేపర్ల లీకేజీల కుట్రలో ఒక రాజకీయ పార్టీ ప్రమేయం ఉండడం దురదృష్టకరం ప్రశ్న పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండడం అత్యంత బాధాకరం అందులోనూ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీకి చెందిన సంస్థల సభ్యులు ఉండడం అత్యంత హేయం పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోంది ఈ కుట్రలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఉండడం విచారకరం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది పథకం ప్రకారమే ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నారు కొద్ది రోజుల ముందే పథకం పండుతున్నారు ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారు విద్యార్థులు నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు మా ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మా పాలన ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు మా పరీక్షలు ఎలా నిర్వహించుకోవాలో మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా ఇచ్చుకోవాలో కూడా మాకు బాగా తెలుసు తెలంగాణ పోలీసులు సమర్థులు ఇలాంటి సమస్యలు తేల్చేస్తారు చట్టం తన పని తాను చేసుకుపోతోంది దోషులు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తుంది ఇలాంటి ఎన్ని కుట్రలైనా ఛేదిస్తాం మమ్మల్ని మేం కాపాడుకుంటామని అన్నారు దాన్ని మా ముఖ్యమంత్రి గారు భోజనం చేసుకుని అరికట్టలేదు అంటే వివిధ స్థాయిలో కుట్రలు పన్నటం జరుగుతున్నది నేను ఒక్కటే దీని వెనుక క్లియర్గా చెప్తున్నాం మోడీ గారి సంస్థ ఉన్నది మోడీ గారి వాళ్ళ సంస్థ ఈరోజు వెనుక పనిచేస్తున్నది నమో గ్రూప్ అని అది మోడీ గారికి సంబంధించిన గ్రూప్ అది దేశ స్థాయిలో ఇది గ్రూప్ ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్నది ఆ రాష్ట్రానికి ఈయన పార్లమెంట్ కన్వీనర్ ఒక ప్రశాంత్ అంటే ఇదంతా కుట్ర చేసేదంతా కేంద్రం బండి సంజయ్ గారు అందరు కలిసి కుట్ర చేసి విద్యార్థుల కుటుంబాలతో నిరుద్యోగి యువకులతో మాట్లాడుకుంటున్నదనేది క్లియర్గా స్పష్టమైంది నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఆయనకు ధైర్యం ఉంటే పోలీది తీయలే పోలిస్తే మొత్తం కూడా తెలుసు కదా దాంట్లో ఉన్న ఏంటంటే ఆ ఫోన్ కూడా ఇయ్యలేదు అని అంటే ఒక ఎంపీ స్థాయిలో ఫోన్ ఇయ్యలేదంటే ఎంత ఎంత కుట్రలు దొరుకుతారో అంటే ఆ ఫోన్లో కూడా నాకు తెలిసిన కానీ కేంద్రం వాళ్ళతో మాట్లాడి ఉంటారు ఈ సంస్థ విషయం మొత్తం కూడా బయటకు వస్తాయి వాళ్ళు ఏమేమి మాట్లాడలేదు బయటకు వస్తాయనే పోనీయలే ఆ ఫోన్ దొరికితే ఇంకా చాలా విషయాలు దొరుకుతాయి తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలా కుట్టలు కుట్టలు కాదు బీజేపీ కుట్టలు కుట్టలు కాదు అర్థం చేసుకోవాలి మా ఎమ్మెల్యేస్ కనుగోలు చేయాలంటే ఇతర చేస్తే మొదలే మా కేసీఆర్ దాన్ని కనిపెట్టి దాన్ని కంట్రోల్ చేశారు ఇవన్నీ కూడా మత శిక్షలు పెట్టాలని ప్రయత్నం చేస్తే నేను కంట్రోల్ చేశాను విద్యార్థుల ప్రతి విషయంలో కూడా ముందుంది ప్రజలలో పోయేందుకు వాళ్ళకి అవకాశం లేదు బీజేపీ పార్టీ ఏం చేసింది అనుకుంటుంది ఉద్యోగాలు ఇయ్యలే వాళ్ళు వాళ్ళకి చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చలేదు గ్యాస్ ధర తీస్తూ ఉన్నారు డీజిల్ ధర తీస్తూ ఉన్నారు 15 లక్షల ఖాతాలు ఇస్తూ ఉన్నారు తెలంగాణలో ఇది ఇస్తాం అది ఇస్తూ ఉన్నారు మన విభజన చట్టం ఇచ్చిన ఆర్మీలు కూడా ఒకటి చేయలే అంటే ఇవన్నీ కూడా చేయకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి ఇయ్యలే ఇచ్చిన అభివృద్ధిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం దేశంలో పట్టిన నెంబర్ 1 ఉన్నది అన్ని రంగాల్లో ఒకట ఇక దీన్ని ఏం చేయలేవని ఒక విద్యార్థి కుటుంబాలతో నిరుద్యోగ యువకులతో ఒక ఆట ఆడుకున్నందుకు ఇది ఒక బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర పడుతుంది.